ఖమ్మం జిల్లా కప్పలబంధం గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత గ్రామ సభ ఏర్పాటు చేసిన సర్పంచ్ ప్రసాద్. ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ మన గ్రామానికి. అందులో కొత్తగా గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయడం జరిగింది. ఉపాధి హామీలో కొంచెం పేమెంట్స్ లేట్గా వస్తున్నమాట వాస్తవమే, కానీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 15th గ్రాండ్ ఫైనాన్స్ కమిషన్ వేయడం కోసం బడ్జెట్ కేటాయించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో చిన్న గ్రామాలు ఏదైతే విడగొట్టి డెవలప్మెంట్ కోసం కోరుతున్నారో అదేవిధంగా మా గ్రామాన్ని విడగొట్టి గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరిగిన తర్వాత తొలి గ్రామ పంచాయతీ జరుపుకున్నందుకు గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. అదేవిధంగా ముఖ్యంగా మొత్తం ఈరోజు ఓ డెవలప్మెంట్ కోసం ఏమేమి స్కీములు పెట్టుకోవాలనేది సార్ దృష్టికి ప్రజలందరూ కలిసి తీసుకొచ్చారు. చాలా మంది డిపార్ట్మెంట్ వాళ్ళు 3 డేస్ 2 డేస్ ముందు కూడా చెప్పినా కూడా వాళ్ళు ఇంతమాటికి అటెండ్ కావలేదు. సో వచ్చిన శాఖ వాళ్ళు వచ్చారు, వాళ్ళ యొక్క అభివృద్ధి కార్యక్రమం చెప్పడం జరిగింది. మేము ముందుగా మౌలిక సదుపాయాలు, సీసీ రోడ్లు, మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏదైతే ఉందో డ్రింకింగ్ వాటర్ తప్పనిసరిగా ఈ గ్రామ ప్రజలకు అందించి ప్రజలను మందు పొందడమే మా ధ్యేయం. ముఖ్యంగా దానివల్ల లక్ష్యం పెట్టుకున్నాం. దానివల్ల రేయంబాబులు కూలీలు వచ్చినా రాకపోయినా కూడా పాపం వాళ్ళు 50,000 ప్యాక్ చేయడం చేసి ఇప్పుడు 40,000 బ్యాగులు పెట్టడం జరిగింది. ఇంకొక 5,000-6,000 పెడితే అయిపోద్ది. నెక్స్ట్ ఏమంటే మొక్కలు పెంచే కార్యక్రమం ఉంటాం. సీసీ రోడ్లు ప్రధానంగా ఉన్నది, వీధి దీపాలు ఉన్నాయి, మరి చెరువులకు నీళ్ళు నింపే కార్యక్రమం కూడా ఉన్నది. ఇవన్నీ కూడా మేము గ్రామ సభ ద్వారా ప్రతి నెలకి గ్రామ సభ పెట్టుకొని ప్రజల సహకారంతో ఊరిని డెవలప్మెంట్ చేయడమే మేము పెట్టుకున్న కోరిక. ముఖ్యంగా శ్మశాన వాటికలకి మొన్ననే ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత మొత్తం శుభ్రం చేయించడం జరిగింది.